విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ ట్రాక్టర్లతో ర్యాలీ చేసిన రైతులు మరియు మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేసిన కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గం నుండి రైతుల దండు కదిలింది. కొరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలలో అన్ని గ్రామాల నుండి రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ అన్నదాతకు వెన్నుదండగా రైతే రాజయ్యే రోజులు చూడాలని గొప్ప సంకల్పంతో నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో సుమారు 1000 ట్రాక్టర్లతో మెట్పల్లి మండలంలోని గండి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ట్రాక్టర్లతో ర్యాలీ బయలుదేరి మెట్పల్లి నుండి కొరుట్ల సాయిబాబా ఆలయం వరకు రైతులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతూ రెవెన్యూ చట్టం ఏర్పాటుపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా అది 100% వ్యవసాయానికి రైతులకు అనుకూలంగా ఉంటుందని, అందుకే రైతులు ట్రాక్టర్లతో వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మళ్ళీటాతం క్రమపత్రీకరణ చేసే విధంగా చట్టం ఏర్పాటు చేసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారు చేసిన ఈ చట్టానికి మేము అందరం కూడా మద్దతు తెలపడం కోసం రైతాంగం అంతా కూడా దాదాపు ప్రతి గ్రామం నుంచి కూడా రైతాంగం అంతా కూడా తరలించి
వారికి స్వాగతం చెప్పడం కోసం తెలియజేయడానికి మా రైతాంగానందరికీ కృతజ్ఞతలు. ఇవాళ ఎన్నో సంస్కరణలు తెలంగాణ రాష్ట్రం నెట్వర్క్ ఏర్పడిన తర్వాత ఇలా రైతుల కోసం నిమిష నిమిషానికి నిద్రపోయిన రాష్ట్రం నిన్నప్పుడు చూస్తుంది స్టేట్మెంట్. రైతాంగం కోసం దేవుడితో నేను పోరాటం చేస్తా, నా నీళ్ళు నేను తెచ్చుకుంటా, నా కరెంట్ నేను తెచ్చుకుంటా, నా రైతును కాపాడుకుంటా. రైతును గుర్తించిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అప్పటికి అన్ని ప్రభుత్వాలు వచ్చిన ఎన్నో ప్రభుత్వాలు కూడా రైతును రాధన చేస్తానే కానీ రైతును ఎప్పుడు కూడా రాధన చేయలేదు. రైతు పాపం భిక్షపతలేదు. రైతు ఎప్పుడు కూడా అనదొక్కబడ్డది. రైతాంగానికి గిట్టుబాటు ధర లేక, రైతాంగాన్ని పంటలు అమ్ముదామంటే కూడా కొనే దిక్కు లేక రైతులందరూ కూడా వెనుక వేయబడ్డారు. ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన స్వయాన రైతు కనుక రైతుల కష్టాలు సుఖాలు తెలిసిన వ్యక్తిగా రైతులందరూ ముందర తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక అజెండా అంతా రైతుల ఎజెండా. తెలంగాణ ప్రభుత్వం ఇలా అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ అభివృద్ధి కావాలంటే రైతుల ఎజెండానే ముందర పెట్టుకొని రైతాంగానికి వస్తుంది. ఇవాళ నిమిషానికి పోరాటం చేస్తున్న వ్యక్తికి మేమందరం కూడా ఇక్కడ ఒక్కడం కూడా సొంతంగా ఏదో మేము ఏదో మిలిచి మేము మీటింగ్ పెట్టడం కోసం రాను నిధులు వహించుకోవాలిగా ప్రతి రైతు మేమస్తాం అని చెప్పి ఇంత పనులున్నా. ఇప్పుడు మొక్కలు కూడా ఇక్కడ మొక్కలు పోయబడ్డాయి, మొక్కలు ఇస్తున్నారు కనుక అవన్నీ వదిలి పెట్టుకోవడం మేము వస్తాం సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కలిసి మరొకసారి మా రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎందుకంటే చేసే ప్రభుత్వం చేసే వ్యక్తిని ఎప్పుడు కూడా మనం నమ్ముకొని ముంగట పోవాలి. ఆయన ఇప్పుడు కూడా ఆర్నేచర్ ఆయన ఆలోచన అంతా రైతాంగం కోసమే. నేను 24 గంటల కరెంటు తీసుకొస్తున్నాం, ప్రతి గుంట కూడా నీళ్ళందించే విధంగా నీటి సౌకర్యం చేసుకున్నాం. ఇలా రైతు గిట్టుబాటు ధర రావాలని చెప్పి రైతులందరూ కూడా మార్కెట్లో మనం వ్యవసాయ మార్కెట్ 4 రోజులైతే 15 అక్టోబర్ నుంచి కూడా మార్కెట్ కూడా చాలా చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రైతాంగం కోసం చేస్తున్నాం కనుక ఈ చట్టం అనేది కూడా భూముల పంచాయతీలు ఎప్పుడు ఉండదు. రైతాంగం కోసం చట్టం చేసి ఇవాళ వాళ్ళ ఒక్క పాస్బుక్ ఇచ్చినామంటే ఆ పాస్బుక్తో బ్యాంక్ పోయినా లోన్ ఇవ్వాలి, ఈసీ తీసుకురామన్నాడు, రేపు రైతు 4 సార్లు రెవెన్యూ ఆఫీస్ దూరుగా లేకుండా ఇవాళ పొద్దున్నే రైతాంగం అంతా కూడా పోయి వాళ్ళ దేవుడు నుండి అప్పీల్ చేసుకుంటే సాయంత్రం పొద్దున రిజిస్ట్రేషన్ చేసి సాయంత్రం కూడా అది అమలు చేసుకోవడం. ఆ విధంగా మొత్తం పాస్బుక్లో ఎక్కించేసి సాయంత్రం పాస్బుక్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఈ నెల చివరి వరకు పూర్తి చేసి రైతాంగం కోసం పాస్బుక్ ఇచ్చే విధంగా, అదేవిధంగా గ్రామాలలో కూడా వాళ్ళ సొంత భూములు కానీ సొంత ఇల్లు కానీ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులేషన్ వాళ్ళకు పాస్బుక్ ఇచ్చే విధంగా ఇల్లు నెంబర్ ఎప్పుడైనా అవసరం పడితే ఇంటి నెంబర్కి ఏ బ్యాంకు పోయినా ఆ పాస్బుక్ తీసుకొని పోతే లోన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. కోసం కూడా ధరణి అనేది ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గ్రామాల్లో పట్టణాల్లో కూడా వాళ్ళ పట్టాలు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి మా నియోజకవర్గం తరఫున మేము ప్రత్యేకత తెలియజేస్తున్నాం. ఇంకా చాలా మార్పులు వస్తాయి. రైతాంగం ఎప్పుడు కూడా హాయిగా బ్రతికే విధంగా, కంటి మీద నిద్రపోయే విధంగా, ఎందుకంటే కరెంటు కొనుక్కోలేకపోతుంది వరకు ఎప్పుడేమవుతుందో ఎప్పుడేమవుతుందో టెన్షన్ ఉంది. మేము పండించిన పంటను అమ్ముతామా లేదా కొట్టరా లేదా ప్రభుత్వం అనే ఆలోచన ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా రైతాంగం కోసం చేస్తున్నారు కనుక రైతులందరూ కూడా ఇలా స్వచ్ఛంగా బతికే విధంగా, వాళ్ళు ఆనందంగా బతికే విధంగా, వాళ్ళ కుటుంబంతో ఆనందం కూడా విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మనం సమీక్ష విద్యాసాగర్ నాయకత్వం.